అంగరంగ వైభవంగా 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను జరుపుకోవాలని అన్నారు బోయినపల్లి ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్. ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండాలను ఆయా గ్రామాల సర్పంచులకు కార్యదర్శులకు అందజేశారు. అన్ని గ్రామాలలో 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయాలని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, ఎంపీఓ గంగా తిలక్, ఏపీఎం నర్సయ్య, సర్పంచులు గుంటి లత, శ్రీ ఒంటెల గోపాల్ రెడ్డి, బూరుగుల నందయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, నాయకులు సంబా లక్ష్మీరాజం, నిమ్మ శ్రీనివాసరెడ్డి, ఎడబెల్లి బాబు, నల్లగొండ అనిల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. బోయినపల్లి మండల హెడ్క్వార్టర్లో జెండా ఆవిష్కరించి అన్ని గ్రామాలకు జెండాలు పంపించడం జరిగింది. ఈ 75 సంవత్సరాలు పురస్కరించుకొని వజ్రోత్సవంలో ప్రతి పౌరులు పాల్గొని మన భారతదేశం ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా ఏర్పడే విధంగా సాటికి పడాలని, వారిని అందరినీ పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సీఎం కేసీఆర్ గారు ఏదైతే నిన్న సందేశం ఇచ్చి అన్ని గ్రామాల్లో జరపాలని సందేశం ఇచ్చి పంపినారో వారి సందే అనుసరించి అన్ని గ్రామాలలో ప్రజాప్రతినిధులు, సంఘాలు, అధికారులు అందరు కలిసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈరోజు జాతీయ జెండా పంపిణీ చేయడం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా మరి ప్రతిరోజు 8 రోజుల ఈ రోజు నుంచి 22వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి వరకు మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ అధినేత ముఖ్యమంత్రి వారు నిన్న హైదరాబాద్లో ప్రారంభించి మరి ఎజెండా చెప్పారు. కాబట్టి ఈరోజు జెండా పంపిణీ కార్యక్రమం మండల పరిషత్లో అన్ని గ్రామాల సర్పంచులకు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు మొక్కలు నాటడం, ఎల్లుండి ఫ్రీడమ్ రన్, అట్లనే 22వ తారీఖు వరకు రోజుకొక అంశం చొప్పున మరి ఈ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు సందేశం ఇచ్చారు. కాబట్టి దానికి అనుగుణంగా మన మా భువనసిరి మండలంలో ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులందరూ మరి అధికారులు అందరూ పౌరులు అందరూ పాల్గొని